నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది ఎక్కడ చూసినా ప్రమాద స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి కానీ కరోనా ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే ఇది పూర్తిగా వ్యతిరేక స్థితి కోవిడ్ ఫస్ట్ వేవ్లో వైరస్ వ్యాప్తి చాలా నెమ్మదిగా సాగింది ఇక మరణాల రేటు కూడా చాలా తక్కువ ఉంటూ వచ్చింది కానీ సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులు అమాంతంగా పెరుగుతూ పోతున్నాయి మరి ఫస్ట్ వేవ్ ముగిసినట్టే సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుంది ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నది ఈ ప్రశ్నే దీనికి సమాధానం తెలియాలంటే మనం కొన్ని లెక్కల్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది గత ఏడాది జూన్ పద్దెనిమిదిన భారతదేశంలో పదకొండు వేల కేసులు నమోదయ్యాయి తర్వాత అరవై రోజుల్లో ప్రతిరోజు సగటున ముప్పై ఐదు వేల కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి కానీ అంతకు మించి మాత్రం వేవ్ ముందుకు వెళ్ళలేదు కానీ సెకండ్ వేవ్లో ఫిబ్రవరి పదిన ఇండియాలో పదకొండు వేల కేసులు నమోదయ్యాయి తర్వాత యాభై రోజుల్లో రోజుకి సగటున ఇరవై రెండు వేల కేసులు నమోదయ్యాయి ఇక చివరి పది రోజుల్లో రోజువారీగా సగటున లక్షల కేసులు నమోదవుతున్నాయి అంటే ఇప్పటికే సెకండ్ వేవ్ మన దేశంలో తారాస్థాయికి వెళ్లిపోయింది ఇక ఇంతకు మించి రోజువారీ కేసులు నమోదవడం దాదాపు అసాధ్యం సరిగ్గా ఇదే సమయంలో ప్రభుత్వాలలో ప్రజల్లో అవగాహన పెరిగింది జాగ్రత్తలు కూడా పెరిగాయి దీంతో రానున్న నెల రోజుల్లో ఈ వేవ్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది యూకే అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చింది ఇలానే ఈ గ్యాప్ లో భారత ప్రభుత్వం కనుక వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఈ లెక్కను చూసుకుంటే జూన్ రెండవ వారం నుంచి కరోనా సెకండ్ వేవ్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది అప్పటి వరకు మాత్రం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండక తప్పదు మరి